రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు రాజన్న సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి. రైతుల పంట మార్పిడి విధానం అలవర్చుకుని అధిక దిగుబడి సాధించాలని సూచించారు. పంట మార్పిడిపై స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, విద్యావంతులు గ్రామ స్థాయిలో రైతులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం అవునూరులో కలెక్టర్ అనురాగ్ జయంతి పర్యటించారు. సర్పంచ్ బద్రి కళ్యాణపాను ఆధ్వర్యంలో చేపట్టిన యాసంగి పంట 2021-22 పంట మార్పిడి అవగాహన ఈ కార్యక్రమానికి కలెక్టర్ అనురాగ్ జయంతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా ముస్తాబాద్ మండలానికి వచ్చిన కలెక్టర్కు ప్రజాప్రతినిధులు పుష్పగుచ్చమిచ్చి సాల్వో కప్పి సన్మానించారు. భవిష్యత్ తరాలు బాగుండాలంటే వరి ఒకటే కాకుండా ఇతర పంటలు కూడా సాగు చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి పిలుపునిచ్చారు. తెలంగాణలో అత్యధికంగా వరి పంట పండిస్తున్నారని, ఈ పంటకు అధిక నీటితో పాటుగా ఎరువులు ఎక్కువగా వినియోగించాలన్నారు. పంట మార్పిడి కోసం తక్కువ ఖర్చుతో పండే పంటలు వేసుకోవాలని సూచించారు. ఒకేసారి పంట మార్పిడి కాకుండా తొలుత సన్నబొడ్లు సాగు చేయాలన్నారు. పంట మార్పిడిపై గ్రామ గ్రామాన ఏ పంటకు అనువుగా ఉన్నాయో రైతుకు వివరించే అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు. పామ్ ఆయిల్ పంటల సాగుపై ఇప్పటికే సమీక్ష సమీక్ష నిర్వహించారని, ఈ నేపథ్యంలో ఆయిల్ పామ్ పంటలు పండేందుకు అనువైన భూమి పంట నేలలు పరిశీలిస్తున్నామన్నారు. పంట మార్పిడిపై ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని స్పష్టం చేశారు. దీనిపై మండల ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రతినిధులు, వ్యవసాయ అధికారులు, విద్యావంతులు పంట మార్పిడిపై గ్రామస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఆయిల్ పంప్కి ఎప్పుడు మార్కెట్ ఉంటుంది? దేశంలో 130 కోట్ల మంది ఉన్నారు. ప్రతి ఇంట్లో ఆయిల్తోనే వంట వండుతారు. ఆయిల్ అనేది మనం పామ్ ఆయిలే వాడతాం. వచ్చే ఏదైతే ఆయిల్ పామ్ పంట నుంచి వచ్చే నూనెకి పామ్ ఆయిల్ అంటారు. దాన్నే మన మోస్ట్ రిఫైన్డ్ ఆయిల్స్లో అదే ఉంటుంది. సో దీనికి మార్కెట్ ఎప్పుడు ఉంటుంది? ముఖ్యంగా ఫ్యాక్టరీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసే నేపథ్యంలో మనం ఈ పంట ముందుకెళ్తే మనం ఎక్కడికో వెళ్ళి అమ్ముకోవాల్సిన అవసరం లేదు. కొనుగోలు కూడా ఎన్ని ఉంటుంది, మీకు పొత్తులు పెడుతు ఉండదు, పెస్టిసైడ్స్ అవసరం తక్కువ ఉంటుంది, నీరు అవసరం తక్కువ ఉంటుంది. సో దీనివల్ల వరి అలానే ఇతర పంటలు ఒక మంచి మిక్చర్లా ఏర్పడుతుంది. అండ్ వరిలో కూడా మీ ఎంపీపీ గారు చెప్తా ఉన్నారు, సన్న రకాలు రేపు మనం మగ్గు చూపించాలి. దానికి కావాల్సిన టెక్నికల్ సపోర్ట్ అంతా డిపార్ట్మెంట్ అనేది తీసుకోదు. అందుకే నేను వానాకాలం పంట గురించి మాట్లాడను. నేను మాట్లాడేది వచ్చే ఏడాది పంట గురించే మాట్లాడుతున్నాను. దానికి టెక్నికల్ సపోర్ట్ ఇవ్వబడదు. అందుకే మన ఏఈఓ ఇక్కడ, అందుకే మినిస్టర్ గారు స్వయంగా ప్రతి ఏఈఓకి బాధ్యత ఇవ్వడం జరిగింది. ఈ రైతు కేంద్రాల్లో అందరినీ పిలిపించి దీని గురించి మాట్లాడండి. అలానే కొందరు ఇంట్రెస్ట్ ఉన్న రైతుల్ని ఖమ్మం భద్రాద్రి పట్టుకెళ్ళి అసలు ఆయుర్వేదం ఎలా పెంచుతున్నారో ఒకసారి లైవ్గా చూసొద్దాం.